हेलो फ्रेंड्स, वेलकम बैक टू आशास बुटीक। ई रोज मन चैनल्लो सेमी स्टिच्ड लहंगा कटिंग स्टिचिंग एलागो चूद्दाम। इदोच्चेसी फस्ट स्कर्ट अंडी। इदी ऑलरेडी स्टिच चेसी उंटदी बेल्ट कूडा। ओनली मनं साइड स्टिच ओकटे वेसेसुकोनी लोपल लाड़ा पेट्टेसुकोवाली। ओके, नेक्स्ट वच्चेसी इप्पुडु बॉडी पार्ट एलागो कट चेद्दाम। फस्ट हैंड्स अंडी। करेक्ट गा हैंड्स ओक लेयर पैन इंकोक लेयर पेट्टुकोनी मनकी ఎంత హైట్ కావాలో ఆ హైట్ ని మనం మార్క్ చేసుకోవాలి। నేను 5 ఇంచెస్ హైట్ పెట్టుకున్నాను। ఇక్కడ కింద డిజైన్ కి ఒక 1/2 ఇంచ్ కింద వరకు కట్ చేసుకోవాలి। ఓకే, ఇప్పుడు 5 ఇంచెస్ వరకు మార్క్ చేసి ఇలాగా 2 లేయర్స్ హ్యాండ్స్ కోసం కట్ చేసుకోండి। డిజైన్ కింద వరకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి। ఓకే, ఇలాగా మిడిల్ కి కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ని రిమూవ్ చేసేయండి। ఓకే, దీనికి లైనింగ్ కూడా వాడేస్తాడు। లైనింగ్ వచ్చేసి ఇప్పుడు మనం మెజర్మెంట్ చూద్దాం। సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతే లైనింగ్ కూడా తీసుకోవాలి। ఇది వచ్చేసి 13 ఇంచెస్ వెడల్పు, ఇంకా 5 ఇంచెస్ హైట్ సేమ్ దానిలాగే తీసుకున్నాను। ఓకే, ఇప్పుడు దీనికి మనం ఆర్మ్ హోల్ చూద్దాం। చంక పార్ట్ లో 2.5 ఇంచ్ డౌన్ తీసుకున్నాను। ఓకే, అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్ నుంచి హ్యాండ్స్ కి కర్వ్ తీసుకుంటారు కదా, ఇలాగా లైన్ మీరు డ్రా చేసుకోవాలి, కర్వ్ తీసుకోవాలి। ఓకే, సేమ్ అలాగే మీరు కట్ చేసుకోండి। ఓకే, ఇలా కట్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ ని కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి। ఓకే, ఆపోజిట్ లో పెట్టుకొని స్టిచ్ వేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలండి। ఓకే, ఇక్కడ డిజైన్ ఇచ్చాడు కదా, స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా వంకిలుగా మనం స్టిచ్చింగ్ అవాడు ఎలా ఇచ్చాడో దానిపైన స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకోవచ్చు। అప్పుడు మనకి డిజైన్ బాగా కనిపిస్తుంది కర్వ్స్ లాగా। ఓకే, ఇలాగా రివర్స్ లో పెట్టుకొని ఇలా ఫస్ట్ స్టిచ్ వేసేసుకోండి లోపల నుంచి। నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టిచ్ కి మనం కట్టింగ్స్ పెట్టుకుంటే కరెక్ట్ గా మనకి వస్తుంది। ఈ కార్నర్స్ దగ్గర ఫస్ట్ కట్స్ పెట్టుకోవాలి। ఓకే, అప్పుడు మనకి క్లాత్ రివర్స్ చేసినప్పుడు కరెక్ట్ గా వస్తుంది। నెక్స్ట్ మిడిల్స్ లో కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ప్రాపర్ గా రివర్స్ చేసుకోండి। ఓకే, పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఇంకా మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది। ఓకే, ఇలాగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది కదండి। ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం। నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాం కదా మనం, ఒక 1/2 ఇంచ్ లోపల స్టిచ్చింగ్ వెళ్ళింది కదా, 4.5 ఇంచ్ వచ్చింది। ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి। ఫ్రంట్ పార్ట్ కి డిజైన్ ఇచ్చాడు, బ్యాక్ పార్ట్ కి ప్లెయిన్ నెట్ ఇచ్చాడండి। ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ని మనం ఒక 1 ఇంచ్ కట్ పెట్టుకొని ఇలాగా ఆర్మ్ హోల్ నెక్ వరకు ఇలా తీసేసుకోవాలి। ఓకే, ఇప్పుడు బ్యాక్ మనం హుక్స్ పెట్టుకుంటాం కదా, సో నేను హుక్స్ కి ఎక్స్ట్రాగా పట్టి వేయకుండా ఓన్లీ దీనిలోనే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా పెట్టుకొని 1 ఇంచ్ గ్యాప్ ఎక్కువ పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నాను। 2 లేయర్స్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ కి 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని సేమ్ ఫ్రంట్ కి ఎలా కట్ చేశానో అదే మెజర్మెంట్ తో ఆర్మ్ హోల్ కూడా కటింగ్ అయిపోతుంది। ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ ని రెండుగా డివైడ్ చేసుకోండి। ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకేనండి, చూసారు కదా 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది। నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం। ఫస్ట్ నేను కిందన కాటన్ లైనింగ్ పెట్టుకున్నాను, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ లో పెట్టుకున్నాను। ఇది వచ్చేసి షైనింగ్ క్లాత్, దానిపైన ఇలాగా నేను క్రాస్ పెట్టింది ఆపోజిట్ వైపుని। ఓకే, ఇలాగే పెట్టుకొని మీరు స్టిచ్ వేసుకోండి, అప్పుడు షైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కి బ్యాక్ సైడ్ వస్తుంది। ఇలాగా నెక్ని ఇలా డ్రా చేసుకుంటూ కొంచెం మీరు దీనిపైన స్టిచ్చింగ్ వేసుకోండి। ఓకే, మీరు కరెక్ట్గా క్లాత్లు పెట్టుకుంటే మనం రొటేట్ చేసినప్పుడు 3 ఫ్యాబ్రిక్స్ కాబట్టి కరెక్ట్గా వస్తుంది। ఓకేనండి, ఇలాగా మీరు రివర్స్ చేసుకొని నెక్ పైన కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి। నేను ఎలా ఇంటూ మార్క్ పెట్టి చూపించానో అలాగే పెట్టుకొని మీరు స్టిచ్ వేసుకోండి, అప్పుడు రొటేట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది। ఓకే, ఇప్పుడు మనం కిందన ఫ్యాబ్రిక్ని ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి। ఓకేనండి, ఇప్పుడు మనం ఇక్కడ పట్టకాలు వేస్తాం కదండి, ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర టక్స్, వీటి కోసం 3 ఇంచెస్ తోటి మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి, 2 సైడ్స్కి కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి।
అప్పుడు కొంచెం నడుం దగ్గర సన్నగా వస్తుంది షోల్డర్ నుంచి మిడిల్ కి మనం ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది ఈ స్టిచ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఫ్రంట్ కి ఒక రెండు బ్యాక్ ఒక రెండు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం సైడ్స్ మనకి కదలకుండా స్టిచ్ వేసుకోండి షోల్డర్ వరకు ఓకే ఇలాగ కట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ కొంచెం జరగకుండా ఉంటుంది ఇది నెట్ కాబట్టి ఓకే ఇలాగ నీట్ గా కట్ చేసుకొని సైడ్స్ కి ఆర్మ్ హోల్ కి ఇంకా సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ 2 లేయర్స్ కదా కట్ చేసాం అలాగే మీరు కూడా తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ కి అక్కడకలా మార్క్ చేసుకోండి అక్కడ నుంచి ఇప్పుడు మనం నెక్ బ్యాక్ నెక్ ని డ్రా చేస్తాం ఇక్కడికి 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచ్ ఆర్ 3 ఇంచెస్ తీసుకోవచ్చు చిన్న నెక్ కావాలంటే 2.5 తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇలాగ ఎక్స్టెండ్ చేసుకొని కట్ చేసుకోండి ఇది ఓన్లీ నెక్ అండి మనం దీనిపైన నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేసుకుంటాం ఓకే ఇది నెక్ వైపు ఆల్్రెడీ మనం ఆర్మ్ హోల్ స్టిచ్ చేసాం కదా అది చూసుకొని నెక్ వైపు కటింగ్ అవలేంది పెట్టుకోవాలి ఓకే దీనిపైన మళ్ళీ సేమ్ ఫ్రంట్ కి ఎలాగ మనం పెట్టుకున్నామో ఫ్యాబ్రిక్స్ అన్ని అలాగే పెట్టుకొని ఓన్లీ నెక్ వైపు స్టిచ్ వేసుకోండి నెక్ ఇంకా హుక్కులు పెట్టే సైడ్ కూడా ఓకే ఇలాగే నెక్ నుంచి అలా కిందకి ఉక్సిల్ పట్టి కాజా పట్టికి డైరెక్ట్ గా స్టిచ్ వేసేస్తున్నాను నేను ఓకే అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ కట్స్ పెట్టుకొని నెక్ కి ఇలా రివర్స్ చేసుకోవాలి ఓకేనండి రొటేట్ చేసిన తర్వాత పైనుంచి స్టిచ్ వేసుకోండి నెక్ ఇంకా హుక్స్ పట్టి వైపు కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కూడా స్టిచ్ వేసుకుంటే కట్ చేసి జరగకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కిందన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కి కరెక్ట్ గా పెట్టుకొని ఒకటే హైట్ లో స్టిచ్ వేసుకోండి ఓకే ఇలాగే టూ సైడ్స్ కూడా మీరు స్టిచ్ అయిపోయిన తర్వాత ఒకవైపు హుక్లు ఒకవైపు కాజాలు పెట్టుకోవచ్చు లేదంటే జిప్ కూడా వేసుకోవచ్చు ఓకే ఇలాగ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ని పెట్టాం కదండి ఫ్రిల్స్ అలాగా దీనికి కూడా మార్క్ చేసుకొని ఒక్కొక్కటి దాని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మనం స్టిచ్ వేసుకోవాలి ఓకే ఇలాగ స్టిచ్చింగ్ సేమ్ సెకండ్ క్లాత్ కూడా వేసుకుంటే నీట్గా వస్తుంది కరెక్ట్గా మీరు ఇలా పెట్టుకుంటే మెజర్మెంట్ ఎక్కువ తక్కువ అవ్వకుండా వస్తుంది ఓకేనండి ఇప్పుడు దీనికి మనం ఎక్స్ట్రా ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టట్లేదు డైరెక్ట్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ షోల్డర్స్ స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ రెడీగా పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ని మనం అటాచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్కి లోతులు తీసుకోవాలి కదా ఒకదానిపైన ఒకటి ఆపోజిట్ వ్యూలో పెట్టుకొని హ్యాండ్స్ ఇలాగ ఫ్రంట్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా లోతులు తీసుకోండి ఓకే ఇది వచ్చేసి 10 ఇయర్స్ పిల్లలకి సరిపోతుందండి మెజర్మెంట్స్ 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు సరిపోతుంది ఒకసారి మీరు బేబీ బాడీ విడ్త్ని బట్టి మీరు మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇలాగ హ్యాండ్స్ని ఆపోజిట్లో పెట్టుకొని లోతులు ముందుకు వచ్చినట్టుగా ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్కి వచ్చినట్టుగా అవి మనం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలాగ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్స్ ఇప్పుడు బేబీ బాడీ వెడల్పుని బట్టి మీరు మెజర్మెంట్ ఎంత కావాలో అంత పెట్టుకొని మీరు సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి నడుము వరకు కూడా ఓకే ఇలాగ జాకెట్కి మనం స్టిచ్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనండి నడుము దగ్గర ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి స్టిచ్ వేసుకుంటే కొంచెం సన్నగా కనిపిస్తుంది అక్కడ ఓకేనండి బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది ఓకే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్